శ్రీలక్ష్మీ వల్ల భారభా విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గుర ఆదిత్య హృదయం పుణ్యం సర్వత్రు వినాశనం జయాహం జపేన్ నిత్యం అక్షయం పరమం శివం జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శోభకృతిరామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం ఆదివారం తిథి చతుర్దశి మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం భరణీ నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం మూడు గంటల యాభై రెండు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అలాగే ఈరోజు వర్జ్యం రాత్రి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు కొనసాగుతాయి ఈరోజు కార్తీక మాసంలో మనం పద్నాలుగో రోజు చతుర్దశి ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం లీ లు లే లో భరణి ఇది శ్వేతవర్ణంలో ఉండేటువంటి నక్షత్రం అంటే తెల్లగా ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది త్రితార అంటే మూడు తారల సమూహంతో త్రికోణాకృతిలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం ఈ నక్షత్రంలో ఎవరైనా జన్మించారా అంటే దుర్యోధనుడు ఇదే నక్షత్రంలో జన్మించినట్టుగా తెలుస్తోంది వీరికి కలిసి వచ్చేటువంటి అక్షరం టకార స్వరం అంటే ట అనేటువంటి అక్షరంతో కనుక మనం ఏదైనా చేసుకుంటే కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే వీరికి అ అదృష్ట పక్షి ఏంటి అంటే కాకి అదృష్ట పక్షి కాకి కాకిని చూసి నమస్కరించుకోవచ్చు వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం ఆమ్లక వృక్షం అంటే ఉసిరి చెట్టు ఉసిరి చెట్టుకి చక్కగా నీరు పోసిన కార్తీక మాసంలో ఉసిరి చెట్టు చాలా విశిష్టమైనది కార్తీక మాసంలో తులసి కోటలో ఉసిరి చెట్టును ఉంచి చక్కగా మొక్కను పెట్టుకొని చిన్న మొక్కని చక్కగా దీపారాధన చేసుకుంటే ఇంకా బాగా మంచి ఆయురారోగ్యాలు చేకూరేటువంటి అవకాశం ఉంది అలాగే అధిష్టాన దైవం ఎవరు అంటే యముడు కనుక యమారాధన చేసుకోవటం మంచిది ఈరోజు ప్రయాణానికి అంత మంచిది కాదు భరణీ నక్షత్రం ఇరవై నాలుగు గడియలకు విష ఘడియలు వస్తాయి కనుక ఈ నక్షత్రంలో ప్రయాణం చేయటం అంత మంచిది కాదు ఈరోజు జపం గాయత్రి జపాన్ని చేసుకుంటే మరింత బలం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది మనిషికి కనుక గాయత్రి జపాన్ని చేసుకోవచ్చు యమారాధన చేసుకోవచ్చు ఇంకా ఈరోజు విశేషంగా కార్తీక మాసంలో శివుణ్ణి కూడా ఆరాధన చేసుకొని ఆదివారం కాబట్టి సూర్యభగవానుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు ప్రతిపాత్రమైనటువంటి ఈ రోజును మనం సూర్యారాధన కూడా చేసుకొని సకల శుభాల్ని పొందుదాం శుభం భూయాత్